విద్యార్థులు శారీరకంగా మానసికంగా దృఢంగా తయారై ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని జ్ఞానభారతి సీఈఓ జోహార్ ఖాన్ అన్నారు. స్థానిక ఇచ్చాపురం జ్ఞానభారతిలో 6 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 7 నెల్లూరు జిల్లా కృష్ణపట్నం అదానీ స్కూల్లో జరిగిన అథ్లెటిక్స్ మీట్లో పాల్గొన్నారు. ఈ అథ్లెటిక్స్ మీట్లో జ్ఞానభారతిలో 10వ తరగతి చదువుతున్న ది అశ్వత్థామ హైజంప్లో 3వ స్థానాన్ని కైవసం చేసుకుని బ్రాంజ్ మెడల్ని మరో విద్యార్థి బి సునీల్ ట్రిపుల్ జంప్లో రాష్ట్రస్థాయి పోటీల్లో 2వ స్థానాన్ని పొంది సిల్వర్ మెడల్ని సాధించి జాతీయ స్థాయిలో ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత పొందారు. ఈ సందర్భంగా పాఠశాల కార్యదర్శి జోహార్ ఖాన్, పాఠశాల ఎగ్జిక్యూటివ్ ట్రస్ట్ రమణమూర్తి సిల్వర్ మరియు బ్రాంజ్ మెడల్ను విజేతలకు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఐబి పండా, హెడ్ మాస్టర్ రసీదా సుల్తానా, ఏవో ప్రేమ్ సర్తజ్ ఖాన్, మేనేజర్ ప్రమోద్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు కైలాస్ పండా, ది రామచంద్ర రెడ్డి, ఉపాధ్యాయ ఉపాధ్యాయతర సిబ్బంది పాల్గొన్నారు. దాని కారణం ఏంటంటే స్టూడెంట్ విద్యతో పాటు ఈ గేమ్స్, స్పోర్ట్స్, అథ్లెటిక్స్ అంటే క్రీడల్లో కూడా పిల్లలు ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తే వారికి మానసికంగా కాకుండా ఫిజికల్గా కూడా వాళ్ళు బాగా ఎంకరేజ్ అవుతారన్న ఉద్దేశంతో ఈ క్రీడల్ని సిబిఎస్ఈ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. అదృష్టం కొద్దీ భారతదేశంలో ఉన్నటువంటి సిబిఎస్ఈ స్కూల్స్ కాకుండా ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా సిబిఎస్ఈ అనుబంధ సంస్థలు దీంట్లో పార్టిసిపేట్ చేస్తాయి. ఈ సంవత్సరం జ్ఞానభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సీనియర్ సెకండరీ డబ్బూరు వీధి ఇచ్చాపురం మా స్కూల్ నుంచి జోనల్ మీట్కి, క్లస్టర్ మీట్కి పిల్లలు వెళ్ళారు. అందులో క్లస్టర్ 7 సిబిఎస్ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లోని నెల్లూరులో జరిగినటువంటి కాంపిటీషన్స్లో ఇద్దరు విద్యార్థులు ఘన విజయం సాధించారు. వారు ముఖ్యంగా ట్రిపుల్ జంప్లోని బి సునీల్ అనే స్టూడెంట్ క్లస్టర్లో సెలెక్ట్ అయి నేషనల్గా రేపు రాయ్పూర్ ఎన్హెచ్ గోయల్ వరల్డ్ స్కూల్ రాయ్పూర్లో ఛత్తీస్గఢ్కి 5వ తేదీన జరిగే కార్యక్రమానికి హాజరవుతున్నారు. అట్లానే మరొక విద్యార్థి హై జంప్లోని డి